సమ అయ్యప్పకి కన్యసామ అంటే ఎందుకు సమ అంత ఇష్టం? మొదటిసారి వచ్చిన ఆయన అంటే చాలా అంటే ఏం తెలియక వస్తా కదా స్వామి, అంటే ఆ స్వామిలో ఉంటే ఒక ఆ వైభవం వేరే ఉంటుంది కదా. అక్కడ వచ్చినాక స్వామివారిని చూసేటప్పుడు ఆ పెద్ద మీద మెట్లకి ఇంత మాత్రం పూజ చేసి పైకి వచ్చి ఆ స్వామివారిని చూసేటప్పుడు ఒక చాలా రకమైన ఫీలింగ్ ఉంటుంది, చాలా మర్చిపోలేని ఒక ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా మీరు శబరిమలలో ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది సాములు అక్కడికి మనకు దర్శనానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆ సాములు మీతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించేసాము? చాలా సంతోషం అనిపించింది, అదే అయితే చెప్పలేము అంత సంతోషం అనిపించింది. అందరికీ నేను చెప్తుంటే అక్కడి నుంచి వస్తున్నా కదా మీకేం కావాలి మీకేం అవసరం చెప్పి అడిగి నేను వాళ్ళకి అయినంత వరకు సహాయాలు నేను చేసి పెడుతున్నాను నా టైంలో. ఈ సోమాజిగూడ టెంపుల్లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? మీ అయ్యప్ప స్వామి టెంపుల్లో నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే స్వామి. 31 అయింది ఇప్పుడు, గ్రౌండ్ ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు నుంచి మేల్శాంతిగా నేను ఇక్కడ ఉన్నా. సో పూజ చేస్తూ చేస్తూ ఉంటే మాకు ఒక అదృష్టం వచ్చింది గత 30 సంవత్సరాల నుంచి. మెయిన్ అన్ని పూజలు హోమాలు పూజలు ఇక్కడ చేస్తూ అలా చేస్తేనే అక్కడ పూజ చేసే వస్తుంది. రోజు ఇలా ఉంటే టెంపుల్ పూజ చేస్తేనే అక్కడ పూజ చేసే లిస్టులు వస్తుంది అన్నమాట, లేకుండా రావు. స్వామి ఇంకోటి మళ్ళీ శబరిమలకి అక్కడ మీకు అవకాశం వస్తే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తారా స్వామి? అంటే తప్పకుండా స్వామి దయ, అది అదృష్టం ఉంటేనే కదా అయ్యేది, స్వామి దయ అదే కదా దండు తప్పకుండా. ఈ యొక్క సంవత్సరం శబరికొండ అనేది ఒక అద్భుతమైన కొండ, అక్కడ అన్నీ చూసినాం, అక్కడది అన్ని రకాలుంట వాతావరణం చూసినాం, వర్షం ఎంత ఇవన్నీ రకాలుంట భూమిలో అక్కడ జరిగిన విషయాలు, జంతువులు ఏనుగులు వస్తుండే చాలా, పులిలు వస్తుండే ఒక్కొక్కసారి, కోతులు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ, తర్వాత ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఊరు అది. అది ఎప్పుడంటే గుడి తెరిచే టైంలో ఏం కనపడను, పాంపులు సర్పం చాలా ఉంటుంది ఆ కొండపైన, ఇవన్నీ చాలా చాలా ఉంటుంది అక్కడ ఈ జంతువులన్నీ. అక్కడ మూసే టైంలో అక్కడ వాళ్ళే పూజ చేస్తుంటారు అన్నమాట. ఆ గుడి చాలా పవిత్రమైన గుడి, చాలా పవిత్రమైన ఊరు. ఆ సర్వేశ్వరుడు మా గురు లాంట వాళ్ళు, మా ఇంట్లో మా తాత ముత్తాతలు అయ్యప్ప స్వామి వారు అమ్మవారి ఆశీస్సుతోటి ఒక పెద్ద అదృష్టం ఇచ్చిన నాకు, అది లైఫ్లో ఎప్పుడో నేను మర్చిపోలేను. అది ఆ రూపం అనేది అయ్యప్ప స్వామి రూపం అనేది నాతోడు ఎప్పుడూ ఉంటుంది, అది ఎప్పుడూ మర్చిపోలేదు. మీరు శబరిమలకి సెలెక్ట్ అయినాక స్వామి ఎన్ని రోజులకు వెళ్ళారు స్వామి అక్కడికి? ఒక్క నెల దాదాపు సెలక్షన్ అయిపోయినాక మనకు 20-25 రోజులు ఉంటుంది. మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళేస్తాం అక్కడ? మీకు సపరేట్ మంత్రం లాంటివి ఏమైనా చెప్పడం లాంటివి? అది అక్కడ పోయినాక స్వామి ఫస్ట్ ఏంటంటే మనం మెయిన్ తండ్రి గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి స్వామి. మంత్రోపదేశం ఒక వారు దగ్గరకి వెళ్ళి ఎలా పూజ చేయాలి అని వాళ్ళకి ఒకసారి వారు చెప్తారు, ఆ రకంగా మనం అక్కడ పూజ చేయాలి. తర్వాత అక్కడ వెళ్ళినాక స్వామి ఇరుముడి కట్టుకొని వెళ్ళాను అక్కడ ఫస్ట్ వెళ్ళేటప్పుడు. మీరు స్వామి ఇరుముడి కట్టుకొని ముందు రోజు గుడి తెరిచే రోజు కార్తీక మాసం మొదటి రోజు మెట్ల నుంచి వెళ్తారు సార్? మెట్ల నేను ఇద్దరు సన్నిధానం స్వామి ఆ మాళికప్పురం మెలిసినది ఇద్దరు కలిసి పైకి ఎక్కుతాను స్వామి. పైకి ఎక్కి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత మాకు అక్కడే అంటే అభిషేకం చేస్తారు స్వామి మెయిన్ తండ్రి గారు. అక్కడ నుంచి మనం వెళ్ళి కూర్చున్నాక అభిషేకం చేసి లోపలికి వెళ్ళి మంత్రోపదేశం ఇస్తారు స్వామి. ఆ మంత్రోపదేశం అయినాక ఒక సంవత్సరం కదలకుండా అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, ఏం చేయకూడదు. ఆ పూజ చేస్తూ చేస్తూ రోజు పూజ అంటే గుడి తెరవకపోయినా మా పూజలు పురస్కారం రోజు మార్నింగ్ సాయంత్రం అన్ని పూజలు చేస్తూ చేస్తూ ఉంటాను. అది ఆ మంత్రోపదేశం చేసి ఆ మంత్రంతో పూజ చేస్తూ ఉంటాను. ఇది ఎందుకని స్వామి ఒక సంవత్సరం పాటు పెడతారు ఇది? అంటే అందరికీ అవకాశం రావాలని. అంటే ఇంకెంతో మంది ఇంకొకటి ఆ కొండలు ఎక్కువ రోజులు ఉండలేము, ఇంత పైనే ఉన్నా కదా అప్పుడు. ఏంటంటే ఒక సంవత్సరమే మనకు ఆ తర్వాత అన్ని రోజులు అక్కడ ఉండలేము. దానికోసం ఏంటంటే 1 ఇయర్ అని సిస్టమ్ పెట్టిండు. 1 ఇయర్ ఎక్కడ వెళ్ళకూడదు కదా, కదలకూడదు కదా. తర్వాత వచ్చి ఇలా ఇదే ప్రాసెస్లో వచ్చే కొత్త వాళ్ళు మళ్ళీ అవన్నీ అప్పు చెప్పుకొని మళ్ళీ మెట్లనిస్తే అదే మెట్లనిచ్చి ఇనుము తెచ్చుకొని దిగి
ఊరికి వెళ్ళి మనం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ ఇరుముడు ఎక్కడ సమర్పించుకుంటేనే అది పూర్ణమైనట్టు. దాదాపు ఈ లైఫ్లో ఒక మొన్నే గత సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో ఒక స్వామి వచ్చిండు. స్వామి స్వామికి రెండు చేయలేదు. స్వామి స్వామి ఆ స్వామి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఆ స్వామి మనసులో ఏమనిపించిందో అది మనం ఊహించలేము. అంటే అది అందరూ చేతిలో ప్రసాదం తీసుకుంటే తనకు అదృష్టం లేదు కదా. అలా ఉండే ఎంతోమంది స్వామిలు, అలా ఎంతోమంది భక్తులు. మొన్నే డిసెంబర్లో ఒక స్వామి వచ్చి నాకు చెప్పారు, స్వామి నాకు గొంతు లేకుంటే ఇక్కడ వచ్చి దాదాపు ఆయన అక్కడ సేవ కూడా అప్పుడు సేవ చేస్తుంటాయని అక్కడ ఇలా కొన్ని రోజులు అయిపోయిండు. నేను రోజు సాయంత్రం మార్నింగ్ పూజ చేస్తూ చేస్తుంటే మాకు దొరికే టైంలో పూజ చేస్తుంటే మాకు గొంతు వచ్చేసిండు అన్నారు ఆయనకు. అలా రకరకమైన చెప్పారు వాళ్ళు వచ్చి రావడం జరగడం జరిగింది. అదొక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. ఆ గుడి అనేది పవిత్రమైన గుడికి వెళ్తే మనకు మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం. మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది. దాదాపు 1 ఇయర్ గత సంవత్సరం ఎట్లా అయిపోయింది నాకే అర్థం కాలేదు. ఈ ఒక సంవత్సరం పూజ చేస్తూ చేస్తూ వస్తుంటే మానసికంగా నేను చాలా మళ్ళీ తప్పదు కదా వెళ్ళిపోవాలి కదా, ఏ ఒక్కరోజు మనం ఈ లైఫ్లో తప్పదు కదా అనుకొని బాధపడ్డారు. స్వామి పూజ పూజ చేసుకుని రాబుద్ది కలేదు స్వామి కొండ నుంచి అక్కడి నుంచి మీకు కొండ నుంచి స్వామికి పూజ చేస్తూ చేస్తూ అంకితమైన ఒక సంవత్సరం అక్కడ ఉండి పూజ చేసే వరకు ఇంకా ఆ వాతావరణం, ఆ అదృష్టం అనేది, ఆ అడవి అనేది, అక్కడ ఆ భగవంతుడు అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటే తప్పకుండా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది సంతోషంతో. ఇప్పుడు శబరిమలలో ఉన్న స్వాములు ఎప్పుడైనా మన సోమాజిగూడ టెంపుల్కి చూడడానికి వస్తామని చెప్పారు సార్? అక్కడ మీకేమన్నా చాలామంది చెప్పారు అందరకు. నేను అన్నాను నేను ఇక్కడ ఈ హైదరాబాద్ నుంచి వస్తున్నా అన్నారు స్వామి. తప్పకుండా చాలామంది చెప్పారు తప్పకుండా వస్తాం, మీ ఊరు చూస్తా ఒకసారి అన్నారు. తప్పు అందరికీ నేను చెప్పాను అందరు రండి మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్, ఇప్పుడు సోమాజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా అనిపిస్తే ఆ విగ్రహం గాంచి అన్ని ఒక రకమే, పూజా విధానం సంప్రదాయం స్వామి అదన్నీ ఒక. అందుకే మాకు ఈ ఒక ఛాన్స్ వచ్చింది, అది లేకపోతే రాదు. ఆ విధానం తప్పకుండా అదే అదే విధానంలో పూజ అవుతుంటేనే మనకు పూజ చేసి అంటే ఒక పూజారి సెలక్షన్ లిస్ట్లో మన పేరు వస్తుంది, లేకుండా రాదు.